దేవుడు ఈ ప్రకృతిని చేశాడు కదండి ఇప్పటికీ చాలా మాటలు మనం మొదటి వర్తమానంలో మానంలో వినేసాం సూర్యుడు చంద్రుడు ఆకాశ నక్షత్రాలు ఎన్నిటినో చేశారు దేవుడు అయితే ఈ సృష్టిని దేవుడు తయారు చేసినప్పుడు మనిషి కంటే ముందు కొన్ని ప్రాణులను తయారు చేశారండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాము ఆది కాండము ఆది కాండము ప్రారంభాధ్యాయమే రుయోచనం దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించాలని పక్షులు భూమిపైనే ఆకాశంలో ఎగరాలని ఇంకా మహామత్స్యములు ఇంకా ఎన్నో పశువులు ఇంకా ఎన్నో జీవరాశులు అడవి జంతువులు ఇవన్నీ ఇరవైయో వచన దగ్గర నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుంటే చాలా జీవరాశుల గురించి బైబిల్లో రాయబడిందండి ఆకాశంలో ఎగరే పక్షుల దగ్గర ప్రారంభించారు భూమి మీద నడిచే జంతువులు పశువుల దగ్గర ప్రారంభించారు సముద్రంలో ఉండే జలచరాల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు నేల మీద పాకే పురుగుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు సో వీటన్నిటినీ దేవుడు ఎప్పుడు తయారు చేశారట ఆదాము గారికి అంటే ముందే అంటే ఆదాముకి ఎవరు వెళ్ళు సీనియర్స్ అండి సో ఆదాము కంటే సీనియర్ మోస్ట్ అనమాట ఈ పక్షులు ఈ జంతువులు ఇవన్నీ వీటికి దేవుడు ఏ నియమాన్ని నియమించారంటే మీరు ఫలించి చూడండి నా మాట మీకు కనిపిస్తుంది ఇరవై రెండవ వచ్చిన దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షుల భూమి మీద విస్తరించిన గాకని వాటిని ఆశీర్వదించారట సో ఇప్పుడు ఏం చేయాలో అవి ఫలించాలి అభివృద్ధి చెందాలి ఈ భూమిని అంతటిని నింపాలి సో ఆ నియమాన్ని అంటే ఆదాము గారి కంటే ముందు ప్రారంభించబడినటువంటి ఆ పక్షు జాతులు కానివ్వండి జంతు జాతులు కానివ్వండి మృగా జాతులు కానివ్వండి సముద్రంలో ఉన్న మహామత్స్యాల జాతులు కానివ్వండి ఇప్పటికీ ఏమవుతున్నాయి వాటి తరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆకాశంలో పక్షులు గగనతలంలో వినీలు ఆకాశంలో ఇప్పటికీ ఎగురుతున్నాయంటే అవి వాటి తరాలలో ముందుకు వెళ్తున్నాయి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అవి ఫలించాలి అని అవి కమిట్మెంట్ కలిగి ఉన్నాయి ఒక విలువైన మాట నన్ను చెప్పనివ్వండి పక్షులు ఉన్నాయి కదా పక్షులు అందులో ఆడపక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అందులో ఆడ జంతువులు ఉన్నాయి మృగాలు ఉన్నాయి అందులో ఫీమేల్స్ ఉన్నాయి కదా సో ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అందులో ఆడ ఆడపక్షులు ఏవైతే ఉన్నాయో అవి తమ గర్భాన్ని నేను ఇవ్వను అంటే ఈరోజు ప్రకృతిలో జీవులు ఉండేవా పక్షుల్లో ఆ బాధ ఎవరు భరిస్తారు ఎందుకంటే పక్షికి కూడా బాధేగా తన శరీరం తన బరువు తన మోసుకోవాలంటే ఓకే ఇంకొక ప్రాణి బరువు కూడా గర్భంలో మోయాలంటే కష్టమా సులువా అండి నీ తలపైన నీలబింది పెట్టేస్తే నీ తలపైన పెద్ద గ్రనేట్ రాయిని పెట్టేస్తే రోజు రోజు కొంచెం 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 బరువును పెంచేస్తూ ఉంటే అది నీకు భారమా ఈజీయా భారమే ఏ జంతు జాతికైనా అది భారమే ఏ పక్షి జాతికైనా అది భారమే కానీ ఆ గర్భంలో ఒక శిశువు ఎదగాలని ఆ గర్భంలో ఒక పక్షి జాతికి తర్వాత తరానికి ఇవ్వాలని తన గర్భాన్ని ఇస్తుందే పక్షి తన గర్భాన్ని ఇస్తుంది సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు అది చాలా కష్టపడుతుంది అండి ఆ గుడ్డును బయటికి పంపించడానికి కూడా చాలా యాత పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు దానికి అంత బాధ దేవుడు ఫలించమన్నారు సో నా గర్భాన్ని నేను నా తరానికి ఇస్తాను దాన్ని గర్భావతి కాలము అంటారు గర్భావతి కాలం పక్షులకు ఒక గర్భావతి కాలం ఉంది ఈ భూమి మీద నివసించే పశువులకు ఒక గర్భావతి కాలం ఉంది గేదులు ఆవులు ఉంటాయి కదండి అవి కూడా వాటికి ఒక గర్భం ఉంది ఆ గర్భాన్ని రాబోయే తరాలకు ఏం చేస్తున్నాయి అవి ఇస్తున్నాయి ఇస్తున్నాయి గేదెలు ఏంతాయి కదండి ఎంత బాధపడతాయి అంతే చెప్పండి ఆ పెయిన్ ఏనా వాటికి కానీ ఆ గర్భావతి కాలాన్ని అది స్వీకరించి ఆ బిడ్డను మోయడానికి తన జీవితాన్ని ఇచ్చేసింది ఒక పశువు మహామృగాలు ఉన్నాయి గొప్ప గొప్ప మృగాలు సింహాలు జన్ ఇంకా పులులు ఇవన్నీ ఉన్నాయి వాటికి కూడా కొంత గర్భావతి కాలం ఉంది అవి కూడా తమ గర్భాన్ని ఇస్తున్నాయి ఫలించడానికి పెద్ద పెద్ద దేహదారుఢ్యం కలిగిన ఏనుగులు ఉన్నాయి ఉన్నాయండి ఎంత బరువు ఉంటుందండి ఏనుగు ఆ ఏనుగు భోజులో మళ్ళీ ఇంకొక ఏనుగంటే అది చాలా భారీ ఖాయం కదా చాలా బరువు కానీ మోయడానికి ఇష్టపడుతుందండి అది ఇష్టపడుతుంది సో ఇవన్నీ మనం చూస్తే ఇప్పటివరకు మనం ఏం చూసాం పశువులు పక్షులు మృగాలు సముద్రంలో ఉండే జలచరాలు ఎన్నిటినో చూసాం వాటి వాటి గర్భావతి కాలాన్ని చూసాం అది ఏ విధంగా శ్రమను అనుభవించిన ఆ గర్భాన్ని వచ్చే తరాలకు ఇవ్వాలనుకుంటుందో కూడా మనం గమనించాం సో ఇప్పుడు మృగ గర్భావతి కాలము లేదా ఏనుగు గర్భావతి కాలము సుమారు నాలుగు వందల రోజులు ఉంటుందండి అంత ఎక్కువ గర్భావతి కాలం ఉంది కదా అని దేవుడు ప్రియారిటీ ఎక్కువ ఇచ్చాడా పక్షికి ఇరవై ఒక్క రోజే ఉంది కదా అని ప్రియారిటీ దానికి ఇచ్చాడా సింహాలకి క్రూర మృగాలు కదా వాటి గర్భవాసం నుంచి వచ్చేది నాకు కావాలని దేవుడు వాటికి ప్రియారిటీ ఇచ్చాడా వాటేటికి కూడా ప్రియారిటీ ప్రియారిటీ ఇవ్వలేదండి కేవలం ఎవరికి ఇచ్చాడో తెలుసా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము చాలా అద్భుతమైన అంశాన్ని మీరు వినబోతున్నారు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము స్పీడ్ స్పీడ్గా తీయండి అందరూ నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనం నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపోయిన దినములన్నీ నీ గ్రంథంలో ఉన్నాయి తండీ నా గురించిన తలంపులన్నీ నీ నీ ఆలోచనలో ఉన్నాయి దేవా అంటే మనిషి జీవితంలో వచ్చే ఆ గర్భం ప్రతి ఆడపిల్ల గర్భం ప్రతి ఆడపిల్లకు ఒక గర్భం ఉంటుంది కదండి సో ఆ గర్భంలో ఆ గర్భావతి కాలము ఎందు దేవుడు ఆనందిస్తున్నాడు ఈ పశువులు ఎందు కాదు దావిదు భక్తుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో నా తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణం చేసిన వాడు నీవే కదా తండీ నీ చేతులతో నువ్వు నన్ను చెక్కవు నీ చూపులు నన్ను నీ కన్నులు నన్ను చూస్తున్నాయి నా అంతరింద్రియాలలో ప్రతి అవయవాన్ని ఎవరు తయారు చేశారు నువ్వే కదా దేవా నా దినముల లెక్క కూడా నువ్వే నియమించిత్తవి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారండి అంటే ఇప్పుడు మనం చూస్తే వీటికంటే కూడా ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారంటే మనిషికే వాటికి మెదడు ఉంది మనకీ మెదడుంది కదా కానీ వాటి మెదడు బైబిల్ చదవగలదా వాటి మెదడు వాటికి ఉన్నటువంటి బలమైన బరువు బరువైన మెదడు బైబిల్ని అర్థం చేసుకోగలదా చేసుకోలేదు మనకిచ్చేటటువంటి మెదడుని మనకిచ్చాడు ఆయన మాటల్ని దానికి గొంతుంది కానీ మనలాగా వాక్యాన్ని ప్రకటించగలదా అండి ప్రకటించలేదు కానీ మనకిచ్చాడు స్వరాన్ని చదువుతున్న ప్రతిదాన్ని అర్థం చేసుకునే మనసునిచ్చాడు ఆ మనసుని అనేక మందికి ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త అనేక మందికి ప్రకటించమని స్వరాన్ని ఇచ్చాడు ఆయన రూపాన్ని ఇచ్చాడు సో మనం ఆయనకి స్పెషల్ బ్రిల్లరా వివాహమైన ప్రతి ఒక్కరు చాలామంది వివాహమైన వాళ్ళు ఉన్నారు సో వివాహమైన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది వివాహమైన ఒక రెండు మూడు నెలలకే కన్జీవ్ అవుతారండి పిల్లల్ని అంటూ ఉంటారు సో వీళ్ళకి పెద్ద బాధ ఉండదు కానీ ఈరోజు చాలా సున్నితమైన అంశం ప్రభువు వాక్యం ద్వారా మనకు బయలుపరచబోతున్నారు వాళ్ళకు పెద్ద పెయిన్ ఉండదు కానీ ఎవరైతే వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ నెలలు గడుస్తూ కాలాలు గడుస్తూ ఇంకా గర్భం పండలేదని ఎదురు చూస్తారు చూసారా వాళ్ళదండి అసలైన పెయిన్ అంటే చాలా పెయిన్ అనుభవిస్తారు వాళ్ళు ఎంత పెయిన్ అంటే వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని గొడ్రాలు అనే వేస్తారండి గొడ్రాలువి నువ్వు గొడ్రాలువి నువ్వు పిల్లలు లేని దానివి నువ్వు శపించబడిన దానివి చాలా మంది ప్రక్కజల్లములు అక్క అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఈ సమస్య ఒకటి కాలాలు గడుస్తుంటే సంవత్సరాలు గడుస్తుంటే ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుని వస్తుంటే మనసులో ఒక రకమైన బాధ వాళ్ళకు ఉన్నారని కాదు సుమా నాకు కూడా దేవుడిచ్చుంటే ఎంత బాగుండు అనే బాధ వాళ్ళు పిల్లలకి స్నానాలు చేపిస్తుంటే లాలిస్తుంటే అన్నం పెడుతుంటే బుజ్జగిస్తుంటే బయటికి కుటుంబ సమేతంగా వెళ్తుంటే పిల్లలు లేని ఆ కడుపు ఎంత బాధ ఎంత ఆవేదన పొందుతుందో తెలుసా అండి చాలా బాధపడతారు చాలా అప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా ప్రభువా నేను ఏ పాపం చేశాను తండ్రి నేను నీకు ఏ దోషం చేశాను దేవా నా ఎందుకు ఏ తప్పిద ఉన్నదండి నన్ను సరిచేయండి దేవా నా గర్భాన్ని తండ్రి దేవా నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని తుడిచివేయండి దేవా అన్న జీవితంలో చూసారా అండి పెనిన్నా ఉంది ఆమెకి గర్భం తెరవబడింది అన్న జీవితంలో గర్భం తెరవబడలేదు ఆమె ఎంత కుమిలిపోయిందో చూసారా ఆవేదన బాధ అన్నంత్యం లేకుండా ఎంతో ఆవేదన చెందింది బ్రిళ్ళరా ఇది ఎందుకు జరుగుతుంది అంటే నీలో లోపం ఉండబట్టి కాదు సుమా నీలో లోపం ఉంది కాబట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు పాపం చేశావు కాబట్టి దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడిని గర్భాన్ని మూసేయలేదు ఒకవేళ నువ్వు నీతిమంతురాలు వేయండి దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించేదానివైతే ఆయన నీతి నీ రాజ్యాన్ని వెతికేదానివైతే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు నువ్వు స్పెషల్ ఆయనకి వీలు కాదండి నువ్వు స్పెషల్ ఆయనకి నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నాయా పిల్లలు కలగలేదా నువ్వు స్పెషల్ ఆయనకి నీ జీవితం ఆయనకి కావాలి ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్ ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్ అండి అబ్రహాము గారి జీవితాన్ని చూస్తే ఆయన ఏ పాపం చేశాడని చాలా ఏ పాపం చేసిందని నిరంతరం దేవుని వాక్యాలతో అనుసంధానం చేయబడి కట్టుకుంటున్నారండి అద్భుతమైన అక్షయాలంకరణతో జీవితాన్ని అబ్రహాం అంటాడు కదా ఎన్నో విషయాలు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అంటాడు అబ్రహాముతో అబ్రహమా నువ్వు నా స్నేహితుడివి నువ్వు నా స్నేహితుడివి నా స్నేహితుడు నీతో నేను ఏ విషయమైనా చెప్పకుండా మానదనా లోతుగారి సందర్భాన్ని కూడా చెప్పేశాడండీ దేవుడు అంత మంచి బాండేజ్ కలిగినటువంటి అబ్రహాము జీవితంలో పిల్లలు ఎప్పుడొచ్చారండి ఆకాశ నక్షత్రాలని చూడు భూమి మీద ఉన్న ఇష్టక రేణువులను చూడు నేను నీ సంతానాన్ని అలా చేస్తాను నేను అన్నాడు కానీ ఇవ్వడానికి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు కాదు డెబ్భై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల కాలం పట్టింది అబ్రహాముకి పిల్లల్ని ఇవ్వడానికి దేవునికి ఎందుకంటే ఇట్స్ ఏ ట్రైనింగ్ పీరియడ్ నువ్వు నలగాలి నువ్వు అరగాలి దేవునికి దగ్గర కానీ జీవితం రావాలి నీ నుంచి నుంచో పిల్లలు ఆయనకి కావాలి అది ఆయన సంకల్పం ఎవరు చెప్పగలరండి ఎవరు కాదనగలరు ఎవరు తప్పు ఎంచగలరు దేవుని దగ్గర దేవుని మీద ఎవరు తప్పు మోపగలరు హన్న పెలినా జీవితాలు మనం చూస్తే హన్న ఎల్కానా జీవితాల్లో కూడా ఆమెను నలిపేశాడండి ఎన్నో కష్టాల గుండా తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే అన్న అంటే దేవునికి చాలా 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 ఇష్టం రాబోయే తరానికి హన్నా గర్భవాసం నుంచి అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి బయటికి రావాలి అది దేవుని సంకల్పం కాబట్టే అన్నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దగ్గర ఉన్న పెనిన్న పెడుతున్నటువంటి టార్చర్ భరిస్తూ దేవుని మీదే ఆనుకుంటూ ముందుకి నడుస్తూ వెళ్ళిపోతుంది ఒక మహాసాత్వి అటువంటి అన్నా జీవితంలో పిల్లలు ఎప్పుడు ఇచ్చారండి వెంటనే వచ్చేసారా లేదండి ఆమె కష్టాల కడలిలో నలిగిపోతున్నప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు నా బిడ్డను మీ పనిలో వాడుకోండి దేవాన్ని సంపూర్ణంగా చెప్పినప్పుడు ఆ తరానికి అవసరమైనట్టుగా ఆయా కాలంలో అన్న గర్భం దేవుడు తెరిచారండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని సమూయలు గారి జీవితంలో చూసాం మనం ఒకసారి ఆలోచించండి ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా ఎంతోమంది రాజులను కూడా ఆశీర్వదించి నూనె వేసి అభిషేకించినటువంటి గొప్ప ఘనత ఎవరికి వచ్చిందంటే సమూయ్యులు గారికి అండి ఋతు జీవితం ఉంది ఎప్పుడైనా చదివేరా ఋతు జీవితం అసలు ఆమె జీవితం ఏంటో అంత అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రారంభం నుండి చూస్తే మోయాబు దేశంలో ఉంది అక్కడ నుండి నయోమి బిడ్డను వివాహం చేసుకుంది కాలం గడుస్తుంది పిల్లలు పుట్టలేదు భర్త చనిపోయాడు విధవగా మారిపోయింది రోజులు గడుస్తూనే ఉన్నాయి ఎలా ప్రయాణం కూడా ఏం అర్థం కావట్లే ఇటు పుట్టింటికి వెళ్ళలేదు అత్తవారింటి దగ్గర ఆ దేవుణ్ణే గట్టిగా ఆ నీతి విలువలను కొనసాగిస్తున్న క్రమంలో దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు అదే పోయేజు బోయజతో రూతు వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి ఓ బేది పుట్టాడండి అంటే దేవుని సంకల్పంలో ఒక ఆలోచన ఉంది మీ పట్ల మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదికిన వారైతే మీ జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది జకరియా ఎలిజబెత్ సందర్భం కూడా ఇలా ఎంతోమంది సందర్భాలను మీరు తవ్వుకోండి 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 బైబిల్లో చాలా సందర్భాలు మీకు కనిపిస్తాయి ప్రిలరా దేవుని విలువైన మాటలు మనం అభ్యసిస్తే ఆయన ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచేవారు కాదండి మనం ఆయన ఆనందపరుస్తుంటే ఆయన ఎందుకండి మనల్ని బాధపడతారు మనం ఆయన ఆనందపరుస్తున్నాం కదా దేవుని మాటలు చదువుతూ అనేక మందికి వాక్యాలు ప్రకటిస్తూ అనేక మందికి షేర్లు కొడుతూ ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎందుకు ఆయన బాధపడతాడు మన జీవితాల్లో కూడా గొప్ప వెలుగు ఆయన మనకి ఇస్తారు పిల్లరా మీరు చూస్తున్నారు ఇక్కడ వేదిక మీద ఇంత పెద్ద మహా సెమినార్ జరుగుతుంది దీని వెనక దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంది అయితే దీన్ని వెనువెంటే ఉండి నడిపిస్తున్న వారిలో బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మీ అందరికీ తెలుసు మీ అందరికీ సుపరిచితులు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో అనేక రాష్ట్రాలలో విరివిగా వాడబడుతున్నటువంటి సేవకులలో ఒకనిగా సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుల్లో ఒకనిగా ఎవరున్నారండి ఈరోజు బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా సో వాళ్ళ తల్లికి ఆయన వెంటనే పుట్టేశాడా వివాహమైన వెంటనే మా చాలా చాలాసార్లు చెప్తూ ఉంటారు నాతో అమ్మ మాకు వివాహం అయిన తర్వాత ఒక రెండు మూడేళ్ళ వరకు పిల్లలు లేరు సంవత్సరాలు గడుస్తున్నాయి ఏళ్ళు వచ్చేసాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఒకరోజు నేను నీళ్ళ బిందు పట్టుకుని ఇది వరకు నీళ్ళ బిందులు ఉండేవి కదా బయట నుండి ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకోవాలి ఆ నీళ్ళ బిందులే వాడుకలో పెట్టుకోవాలి సో అలా నీళ్ళ బిందును మోసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఒక కుటుంబం ఎక్కడికో వెళ్తున్నారు శుభకార్యానికి నన్ను చూసి ఈమె గొడ్రాలు ఈమె నష్టజాతకురాలు అని చెప్పి మొహాలు పక్కకు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయారట ఎందుకు ఈమెకి పిల్లలు లేరని ఈమె ఈమె ఎదురొచ్చిందంటే అపశకనం పిల్లలు లేరు కదా గర్భం దర్వబడలేదు కదా శాపగ్రస్తురాలని ఆమె బింది పట్టుకుని లోపలికి వచ్చండి పక్కన పెట్టుకుని వెంటనే వేసి ప్రార్థన చేసుకుందట ప్రభు నేను ఏ పాపం చేశాను తండీ నన్ను నా మీద ఎందుకు సమాజం ఇంత బలమైన ముద్ర వేస్తుంది ఎందుకు నన్ను అసహించుకుంటున్నారు ఎందుకు నేను కనిపిస్తుంటే పక్కకు ముఖం తిప్పుకొని పోతున్నారు నేను ఏ తప్పు చేశాను దేవా నేను క్షమించండి తండ్రి అని మోకాళ్ళు వేసుకుని ఇంక పగిలిపోయిందండి హృదయం ఆమెకి సంవత్సరాలు గడుస్తున్నాయి పది ఏళ్ళు అయిపోతుంది పిల్లలు లేరు ఎన్నో మందులు ఎన్నో హాస్పిటళ్ళు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు మందుల కోసం కానీ పని జరగలే పదిహేను ఏళ్ల కాలం జరిగిందంటే ఎంత సుదీర్ఘ కాలం అండి అప్పుడు ఆమె జీవితంలో బలముగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా ప్రభువా నువ్వు గనుక నాకు పిల్లల్నిస్తే మీ పని కోసమే నేను వాడతాను తండీ బలమైన తీర్మానం చేసుకుంటున్నాను ప్రవ్వా మీ సన్నిధిలో నాకు కానీ మీరు పిల్లల్ని ఇచ్చారా వాళ్ళని నీ అర్థమై వాడుకుంటాను తండీ వాళ్ళని సేవలో పెట్టేస్తానండి నాకు వద్దు వాళ్ళు అని ఒక బలమైన తీర్మానం తీసుకుంది ఒక బలమైన తీర్మానం తీసుకున్నారు సో ఏళ్ళ వయసులోనండి పిల్లల్ని కానీ ముగ్గురు పిల్లల్ని ఈరోజు విరివిగా దేవుని సేవ చేయడానికి ఒక గొప్ప సాధనాలుగా వాళ్ళు వాడబడుతున్నారు అంటే చూసారా దేవుని ఆలోచన ఏంటి ఈ తరంలో అనేక మందికి సత్యవాక్యం అవసరం కాబట్టి ఆ ఈ తరంలో ఎవరుండాలి సేవకులు ఉండాలి కాబట్టి ఆయన సంకల్పం ఆయన ఇష్టం అది ఏ సంవత్సరంలో గర్భంలో పిండాన్ని పెట్టడం అనేది గర్భాన్ని ఇవ్వడం అనేది ఎవరి సంకల్పం అండి ఇటు వినండి ఎవరి సంకల్పం అది దేవుని సంకల్పం కాబట్టి ఈరోజు ఎంతో మందికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ లేదా నేను వెళ్ళినప్పుడు వదినమ్మా మీ అబ్బాయిని మీ బాబుని చాలా గొప్పగా పెంచుతున్నారు పద్దెనిమిది నెలల వయసులో సుమారు బైబిల్లో యాభై ప్రశ్నలు సైతం ఏమాత్రం తడబాటు లేకుండా మళ్ళీ మళ్ళీ అడిగినా తిరిగేసి మరిగేసి అడిగినా చాలా చక్కగా చెప్పేస్తున్నాడు వాటి ట్రైనింగ్ వదిన ఎంత చక్కగా పేరెంటింగ్ చేస్తున్నారు అద్భుతమైన పేరెంటింగ్ వదిన మీది మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవడం చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్స్ చక్కచక్కగా చెప్తున్నాడు భలే పెంచుతున్నారు వదనమ్మ మీరు అని ప్రిల్లరా విశ్వ కూడా మాకు మ్యారేజ్ అయిన వెంటనే పుట్టలేదండి నేను చెప్పేది నిజం మా మ్యారేజ్ అయిన తర్వాత త్రీ మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చి త్రీ మంత్స్ బజ్లో బేబీ పెరిగింది ఒక థర్డ్ మంత్ ఎంటర్ అవుతుంది అనగానే నా ప్రెగ్నెన్సీ పోయిందండి నిజంగా త్రీ మంత్స్ నేను చాలా బాండేజ్ ఏర్పాటు చేసుకున్నాను అది నాకే తెలుసు నా హృదయానికే తెలుసు తండ్రి జరగబోయే అద్భుతమైన తరానికి నన్ను మీరు వాడుకోండి దేవా అని అప్పుడు అనుకున్నాను కానీ అంత పూర్ణంగా అనుకున్నానో లేదో మరి దేవుడు నాకు ఇంకా 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 శోధన అంటే ఇంకా ఇంకా నన్ను నలపాలనుకున్నారు ఇంకా ఇంక సరిపోదు ఇంకా కావాలి ఇంకా కావాలి ప్రెగ్నెన్సీ పోయింది చాలా పెయిన్ అనుభవించాను చాలా బెంగబడిపోయాను చాలా బాధ విచారం చెప్పాను కదా ఇందాక అటువంటి సిచ్యువేషన్ ప్రతి అమ్మాయి జీవితంలోనే ఎదురవుతూనే ఉంటుందండి అప్పుడు నేను అనుకున్నాను తండ్రి నా జీవితంలో ఈ గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చారో ఎందుకు తీసేసుకున్నారో నాకు తెలియదు దేవా కానీ ఈరోజు నేను బలముగా తీర్మానం చేసుకుంటున్నాను దేవా నేను చాలా మనసులో చాలా నలిగిపోయినాను కానీ ఒక విషయం మాత్రం అన్నా జీవితం నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఎప్పుడు ఎవరిని రోల్ మోడల్ అంటే ఏసుక్రీస్తు వారి తర్వాత ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ లేడీస్లో ప్రత్యేకంగా నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన భక్తి పరులలో ఒక భక్తి పరురాలామే హన్నా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను ఎప్పుడు ఆమె చరిత్ర చదువుతున్న ప్రతిసారి ఒక కొత్త విషయం కొత్త కోణం నాకు అర్థమవుతూ ఉంటుంది పిల్లల పెంపకంలో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిందండి ఆ అన్న జీవితాన్ని చదువుతూ చదువుతూ చదువుతుంటే ఎన్నోసార్లు ఆ అన్న జీవితం ఉన్న పేజీలో కన్నీళ్ళుతో నిండిపోయినటువంటి నా పేజీ బైబిల్ పేజీ దానికి సాక్ష్యం ఎందుకు అన్న జీవితం నన్ను అంతలా ఆ సమయంలో కదిలించిందంటే రాబోయే తరానికి ఒక గొప్ప సేవకుడు భవిష్యత్తులో రావాలనేది దేవుని సంకల్పం అయ్యుండొచ్చు ఉండొచ్చు అప్పుడు నేను బలంగా అనుకున్నాను ప్రభవ మీరు నాకు బిడ్డనిస్తే అందరి పిల్లల్లాగా నేను పెంచుతండి ఒకవేళ ముందు మీరు నాకు ఆ బిడ్డను ఇచ్చేసి ఉంటే నేను ఎలా పెంచకపోయేదానేమో కానీ ఈరోజు బలమైన తీర్మానం తీసుకుంటున్నాను నేను ఒక బలమైన వినూత్నమైన రీతిలో నా పేరెంటింగ్ నేను చేస్తాను తండ్రి అద్భుతమైన రీతిలో ప్రతీ నెలా గడుస్తుంటే ప్రసవ వేదన నొప్పులు నేను దేవా బిడ్డ విషయంలో ఆయన ఆ బాబు వ్యక్తిత్వం విషయంలో బలమైన తీర్మానం తీసుకునగానే ఒక సంవత్సరానికండి విశ్వ కడుపులో పడ్డాడు ఆ తర్వాత ఆ బిడ్డను ఎలా పెంచుతున్నానో మీరు చూస్తున్నారు ఇంకా చాలా బాగా పెంచాలి అనే ఆలోచన నా మనసులో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు బాధపడకండి పిల్లలు లేరు అని ఎందుకు ఈ అంశాన్ని నేను ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో మీ అన్నయ్య గారు ప్రసంగం మాట్లాడుతుంటే కిందన పిల్లలు లేరు ప్రార్థన చేయండి పిల్లలు పుట్టారు చనిపోయారు ప్రార్థన చేయండి మరలా పిల్లలు కావాలి పిల్లల కోసం ప్రేయర్ చేయండి సో ఇవే కామెంట్స్ ఎక్కువ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చూసుకోండి ఈరోజు కూడా పెట్టారు రెండు మూడు పిల్లరా సో పిల్లలు త్వరగా పుట్టినా పిల్లలు లేటుగా పుట్టినా పుట్టున్నారు కదా ఆయన నీతి నీరాజ్యాన్ని వెతికిన వారికే కాదు ఇంకా అనేక మందికి కూడా పిల్లల్ని ఇస్తున్నారు కదా సో ఇప్పుడు పిల్లలు పుట్టారు త్వరగాన అనేది పక్కన పెడితే పిల్లలు పుట్టారు వాట్ నెక్స్ట్ ఇట్స్ ద మెయిన్ పాయింట్ అండి తర్వాత ఏంటి చెప్పండి ఆ తర్వాత ఏంటి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా వస్తువు మన దగ్గర లేనప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు అది కావాలి 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 అని దానికోసం తపనబడిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ అనుకుందామండి ఎవరి దగ్గర ఉంది ల్యాప్టాప్ నీ దగ్గర లేదు ప్రారంభంలో ఎలా ఉంటుంది అబ్బాయి ఎంత బాగుందో ల్యాప్టాప్ యాపిల్ యాపిల్ సిరీసటా సో ఈ ల్యాప్టాప్ నా దగ్గర ఉంటే ఈ ల్యాప్టాప్ నా దగ్గర ఉంటే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అందులో ఫైల్స్ ఎప్పటికప్పుడు లోడ్ అవ్వకుండా కేర్ తీసుకుంటాను అని ప్రారంభిస్తారు కొనుక్కుంటారు వచ్చేస్తుంది ల్యాప్టాప్ మీ దగ్గరికి స్టార్టింగ్లో ఎలా ఉంటుందండి ఏ వస్తువైనా చెప్పండి మీకు అలవాటే కదా మనందరికీ అలవాటే కదా ఆ ల్యాప్టాప్ స్టార్టింగ్లో అబ్బా అబ్బా పెళ్ళి కూతురుని చూసుకుంటారు చూసారా అలా జాగ్రత్తగా తీస్తారు బ్యాగ్లోంచి మళ్ళీ జాగ్రత్తగా అబ్బా ఎవరు ముట్టుకోకండి ఎవరు ముట్టుకోకండి జాగ్రత్తగా వేసేస్తారు మళ్ళీ చెప్పు దాన్ని మీద దుమ్ము కూడా పడకుండా నీట్గా క్లాత్ పెట్టి ఏం చేస్తారు క్లీన్ చేసుకుంటారు ఒక క్లాత్ ఇస్తాడు వాడు బయర్లు కూడా చాలా సున్నితంగా అయ్యి బాబోయ్ చిన్న పిల్లల్ని డీల్ చేస్తారు చూసారా అలా జాగ్రత్తగా డీల్ చేసి లోపల పెడతారు ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు పెట్టరండి కేవలం ఒక గంటసేపు అంతే తర్వాత కట్టేస్తారు లోపల పెట్టేసుకుంటారు ఎవరిని ముట్టుకునేవారు ఎవరిని రానివ్వరు దాని దగ్గరికి ఒక నాలుగు పోయిన నాలుగు నాలుగు నెలలు పోయిన తర్వాత దాని వైభవం ఎలా ఉంటాం మన అందరికీ తెలుసు కదా ఆ తర్వాత అది ఎక్కడికి పోతుందో ఎలాంటి స్క్రాచెస్ పడిపోతాయో దుమ్ము పట్టేసి ఒక ఎలా నొక్కామనుకోండి ఎల్ ఎల్ నొక్కుంటూనే ఉంటుంది అది అలా చెప్తూనే ఉంటుంది కీప్యాడ్ కూడా సరిగా పని చేయదు కర్జర్ పని చేయదు ఒక దెబ్బహేస్తారు వాటి మీద వాటి మీద వైరు కూడా ఇష్టం వచ్చినట్టు మడత పెట్టేసా పక్కన పడేస్తారు బ్యాగ్గా ఉండదు ఉండదు దానికి అంటే ఒక వస్తువు మన దగ్గర లేనప్పుడు దాన్ని విలువగా చూస్తున్నాం వస్తువు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా చూస్తున్నాం ఇలా ఈరోజు చాలామంది పిల్లలు చాలామంది తల్లిదండ్రులు పిల్ పిల్లల్ని పెంచే విధానంలో ఇలాగే చేస్తున్నారండి ఇలాగే చేస్తున్నారు పిల్లల బైబిల్ గ్రంథంలో త్రీ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్స్ ఉన్నాయండి మూడు రకాల పేరెంటింగ్స్ అందులో మొదటి పేరెంటింగ్ ఏంటంటే రాసుకోండి మొదటి పేరెంటింగ్ ఏంటంటే తల్లి విశ్వాసురాలు తండ్రి కూడా విశ్వాసిగా ఉన్నాడు మొదటి పేరెంటింగ్ తల్లి విశ్వాసురాలు తండ్రి కూడా విశ్వాసురాలు సో ఈ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారండి సో అబ్రహాము షారా జీవితాన్ని మనం చూస్తే ఎలా ఉందండి గుడ్ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగా చెప్పండి ఇట్స్ ఎ వెరీ గుడ్ పేరెంటింగ్ చాలా మంచి పేరెంటింగ్ ఎందుకంటే షారాకు తెలుసు దేవుని విలువలు నలిగిపోయారు కదా ఆ బంగారం ఎప్పుడు శుద్ధి అవుతుంది అగ్నిలో పడవేయబడినప్పుడే ఆ అద్భుతమైన ఆకారాన్ని తీర్చిదిద్ది ఆ మానసిక పరిస్థితిని తీర్చిదిద్ది అప్పుడు ఇచ్చాడు గర్భఫలాన్ని కాబట్టి అబ్రహాము షారా ఇద్దరూ కన్న పిల్లలు ఉన్నారు చూసారా ఇస్సాకు అద్భుతమైన క్యారెక్టర్ అండి దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడి ఆ బలిపీఠం మీద పడుకోవాలంటే పడుకున్నాడు చావడానికి కూడా సిద్ధమైపోయే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ని డిజైన్ చేశారు అద్భుతమైన దంపతులు ఆది దంపతులు కదా అబ్రాహా ఉషారా ఎంత చక్కగా జీవించాడంటే ఇసాకు ఎవరైనా ఎవరినరుగా ఉంటే ఏం పనులు చేస్తారు ఈరోజు యువతకు తెలుసు ఫార్న్ వీడియోసు అమ్మాయిలతో ఎఫైర్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇంకా రకరకాలు ఉంటాయి ఇంకా తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేదంటే డ్రగ్ అడిక్షన్గా మారిపోతూ ఉంటారు తాగుమోతోలుగా మారిపోతూ ఉంటారు అసభ్యకరమైన ఫ్రెండ్షిప్స్ చేస్తూ ఉంటారు సో ఇదంతా ఎవ్వన దశలో చాలామంది పిల్లలు చేసేది కానీ ఇస్సాకు గారు ఏం చేస్తున్నారండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం ఆదికాండము ఆదికాండము త్వర త్వరగతి అండి ఇరవై నాలుగవ అధ్యాయమా అరవై మూడో ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయమా అరవై సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడట వంటెలు వచ్చి చూడను ఇక్కడ ఒక సందర్భంగా అనిపిస్తుందండి పొలములో ఒంటరిగా ఉన్నాడు ధ్యానం ధ్యానం దేవుని ధ్యానం చూసారా ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఇస్సాకు జీవితంలో ఎక్కడి నుండో బిడ్డను తీసుకొచ్చారు అమ్మాయిని రిబ్కాన్ తీసుకొచ్చారు ఏం చేశాడు తండ్రి మాటలకు ఒబే అయ్యాడండి షారాకి విలువనిస్తున్నాడు తల్లికి విలువనిస్తున్నాడు తండ్రికి విలువనిస్తున్నాడు భార్యను ప్రేమిస్తున్నాడు తల్లి గుడారంలోకి తీసుకెళ్లాడు విలువనిచ్చాడు అంత విలువైన క్యారెక్టర్ ఎవరిది అంటే ఇస్సాకుదండి సో గుడ్ పేరెంటింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చూసారా ఇందాక మనం హన్నా సందర్భాన్ని కూడా ఇక్కడ రాసుకోండి చాలామంది హన్నా ఎల్ఖానా సందర్భంలో కూడా అది కూడా గుడ్ పేరెంటింగ్ వెరీ గుడ్ పేరెంటింగ్ దేవుని కోసం బలమైన ఒక న్యాయాధిపతిగా ఒక ప్రవక్తగా అనేక మందికి జీవితాలకు వెలుగునిచ్చేవాడిగా సమూహలు గారు ఉన్నారు సో అదొక గుడ్ పేరెంటింగ్ ఇప్పుడు సెకండ్ సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ తండ్రి అవిశ్వాసి తల్లి కూడా అవిశ్వాసం క్రీస్ ప్రభువులోనే ఉంటున్నారా దేవుడిని తెలుసుకున్నారంటే ఉంటారు ఆరాధనకి ఇద్దరు కలిసి వస్తారా వస్తారు పిల్లలు ఎలా ఉంటారు అది మాత్రం మమ్మల్ని అడగండి వారిద్దరు విశ్వాస జీవితాలు ఎలా ఉంటాయి అది కూడా మనం చెప్పలేము దేవుడికే తెలియాలి వాళ్ళకి తెలియాలి సో ఇటువంటి పేరెంటింగ్ ఒకటి ఉంది ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఒక కుదుపు కుదిపేసింది ఆమె ఎంతోమంది ప్రవక్తలను చంపేయాలనుకుంది సుమారు వంద మంది ప్రవక్తల్ని ఎనీ ఐడియా బైబిల్ని రెగ్యులర్గా చదివేవాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇజబేలు పేర్ ఆ హబురాజు సో వీళ్ళిద్దరూ కూడా ఎలాగ బ్రతికారండి దేవతలు ఆ బలిపీఠాలు ఇస్రాయిలీలందరినీ కూడా బయలుకి అర్పణకి అర్పించినవన్నీ కూడా తినాలని ఎంతోమంది ప్రవక్తలను హింసించిన అతి భయంకరమైన తరం అది అటువంటి తరంలో నుండి వచ్చారు ఎవరు ఒక ఆమె పేరు వాళ్ళ అమ్మాయి పేరు చెప్పండి అతల్యారాణి అతల్య ఐడియా ఉందా ఈమె తన పిల్లల్ని ఎలా పెంచిందట బైబిల్ చదువుతున్నారమ్మా చెప్పండి చాలా అతి భయంకరమైన పేరెంటింగ్ అండి ఎలా ఎలా పెంచిందో బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చూడండి దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది ఏమనంటే అతి భయంకరంగా ఎలా ఉండాలో అతి దారుణంగా ఎలా ఉండాలో బిడ్డకి ఏం చేసిందట నేర్పించుకుంటూ వచ్చింది అందుకనే యొ్యా రాజు కాలంలో ఒక మాట అంటారండి యహోవా మందిరాన్ని పాడైపోయింది కదా దీన్ని మరలా బాగు చేయాలి కదా సో ఈ ఎందుకు బాగు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ అతి భయంకరురాలైన అతల్య కుమారులు దీన్ని పాడు చేసేశారు అంటాడు అంటే దీనివల్ల వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు కదా లోకపరంగా చూస్తే తల్లి హ్యాపీయే విశ్వాసంలో లేదు తల్లి హ్యాపీయే తనకు నచ్చింది చేసుకుంటుంది లోకంలో తండ్రి కూడా హ్యాపీయే ఆ బిడ్డ హ్యాపీయే కదా ఈ లోకపరంగా చూస్తే అన్ని ఆశీర్వాదాలను ఈ లోక సంబంధమైన ప్రతీదాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు వాళ్ళకి హ్యాపీయే కానీ దేవుడికి హ్యాపీ అండి నో హ్యాపీ అండి ఫస్ట్ పేరెంటింగ్లో తల్లి విశ్వాసులు తండ్రి విశ్వాసు విశ్వాసుడు బిడ్డ కూడా విశ్వాసంలో ఎదుగుతున్నారు సో అది గుడ్ పేరెంటింగ్ దేవునికి ఆనందం కలిగేటటువంటి పేరెంటింగ్ ఇక్కడ సెకండ్ పేరెంటింగ్ ఏంటంటే తండ్రి అవిశ్వాసి తల్లి అవిశ్వాసి బిడ్డలు కూడా అవిశ్వాసులు వీళ్ళకి హ్యాపీయే కానీ ఎవరికి హ్యాపీ లేదు భూమి మీద వీళ్ళు ఉన్నంతకాలం దేవుడికి హ్యాపీ లేదు ఇప్పుడు థర్డ్ పేరెంటింగ్ అంటే చాలా మంది జీవితాల్లో వస్తున్నటువంటి ప్రశ్నలకు ఒక సమాధానం ఈవెన్ నిన్న ఈవినింగ్ కూడా నేను సభా ప్రాంగణంలో ఎవరు ఎలాగా పనిచేస్తున్నారా ఏంటా అని చెప్పి వచ్చినప్పుడు అక్కడ నాకు ఒక సహోదరి మాట్లాడుతూ అంటుంది నా బిడ్డమ్మాయిమే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అన్య కుటుంబానికి ఇచ్చి నేను వివాహం చేశాను ఆ ఆ భర్త ఏమో ఎప్పుడు తాగుతూ ఉంటాడు కనీసం వాక్యపు విలువలు ఉండవు ఈ పిల్లల కోసం చాలా బెంగబెట్టేసుకుందమ్మా ఈ అమ్మాయి ప్రార్థన చేయండి చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ కూడా అంటూ ఉంటారండి నేను విశ్వాసంలోనే పెరుగుతున్నాను రాసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో మనం అధ్యయనం చేయబోతున్నాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి వస్తూ ఉంటుంది డౌట్ నేను విశ్వాసురాలే కానీ నా భర్త మాత్రం క్రీస్తులోనే ఉన్నాడు కానీ అవిశ్వాసి క్రియల్లో క్రియలలో ఏం లేదు విశ్వాసపు ఛాయలు కనబట్లే అవిశ్వాసంలో బ్రతుకుతున్నాడు పేరుకు మాత్రం చర్చిలో అందరికీ అబ్బా అబ్బా ఎంత బాగుంటాడు ఎంత బాగుంటాడు అనుకుంటారు కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాక్యంలో పిల్లల్ని పెంచాలని ప్రసవ వేదన కలిగిన స్త్రీకి ఆ భర్త అనుకూలుడా అనుకూలుడ కాదా అండి అనుకూలంగా ఉన్నట్టేనా పేరెంటింగ్ లేదు ఆ బాధ పడే స్త్రీలకే తెలుస్తుంది అండి బాధపడే స్త్రీలకే తెలుస్తుంది నేను వాక్యం నేర్పిస్తుంటే ఒక పక్కన పెద్ద టీవీ సౌండ్ పెట్టేస్తారు ఏవైనా వాక్య సంబంధమైన వేస్తున్నారా జ్ఞానయుక్తమైన వేస్తున్నారంటే వల్గర్ పాటలు డబల్ మీనింగ్ డైలాగులు ఉన్న మూవీసు బోర్ వీడియోస్ ఫోన్ చూస్తే హిస్టరీ అంతే ఇంక బూతి పురాణం తప్ప ఏం లేదు అందరి ముందు తిడతాడు పెద్ద పెద్ద అరుపులరి చేస్తాడు నన్ను కూడా అవమానిస్తాడు వాక్యం చెప్పే టాలెంట్ ఉన్న వాక్యం చదివే టాలెంట్ ఉన్న వాక్యం చదివే టాలెంట్ ఉన్నా నాలెడ్జ్ ఉన్నా చదవడు పాటలు పాడు పోనీ నేను ఏదో ఒక పనిలో ఉంటాను కదా మోకాళ్ళు వేసి పిల్లలకి ప్రార్థన చేయించవచ్చు కదా వాక్యం నేర్పించవచ్చు కదా వాక్యపు విలువల్లో నడిపించవచ్చు కదా కానీ ఏ రోజు ఆ బాధ్యత మాత్రం తీసుకోవడం ఒక తల్లిగా నేను చాలా నలిగిపోతున్నాను ఉన్నారండి ఇలా చేతులు ఎత్తండి ఎందుకంటే ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వాయం సెక్షన్ అయిపోద్ది గమనించగలను గమనించగలం పిల్లలు ఇటువంటి సందర్భాలు ఫేస్ చేస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి పురుషులు ఉన్నారు ఇప్పుడు మీ జీవితంలో వచ్చేటటువంటి కామన్ పాయింట్ ఏంటంటే నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను కదా నా భర్త పిల్లల్ని విశ్వాసంలో పెంచలేకపోతున్నాడు కదా లేదా నేను విశ్వాసంలో పెరుగుతున్నాను కదా నా భార్య విశ్వాసంలో పెంచలేకపోతుంది లోక సంబంధమైనవన్నీ నేర్పిస్తుంది అన్న ప్రతి పేరెంట్కి నండి బైబిల్లో నుండి ముగ్గురు ఆనిముత్యాల జీవితాలను చూపించి ఇట్స్ పాసిబుల్ అని నేను నేను నిరూపిస్తాను నువ్వు ఒంటరి దానివా ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ఒక అన్య కుటుంబాన్ని లో నుంచి వచ్చిన వాళ్ళని వివాహం చేసుకున్నారు ఒకవేళ వాళ్ళు నీతికి కట్టుబడిన వాళ్ళు కాదా లేకపోతే నువ్వెన్నో అవమానాలు ఎదుర్కొంటున్నావా బిడ్డల విషయంలో ఎంతో ప్రసవ వేదన నీకుందా అయితే దేవుడి అద్భుతమైన పాఠాన్ని ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడబోతున్నాడు చాలా అద్భుతమైన పాఠాన్ని సో సింగిల్ పేరెంటింగ్ భర్త మారడా లేదా భార్య మారిందనేది పక్కన పెడితే నీ అంతట నువ్వు బిడ్డను నువ్వు దేవుని కోసం నూటికి నూరు శాతం పెంచగలవా లేదా అనే ప్రశ్నకు ఒక అద్భుతమైన ఆనిమత్యాన్ని బైబిల్ నుండి నేను మీకు పరిచయం చేస్తానండి ఆ చరిత్ర నన్ను చెప్పనివ్వండి ప్రిల్లరా ఒక ఊర్లో ఒక స్త్రీ ఒక అమ్మాయి దేవుని వాక్యం తెలిసిన అమ్మాయి ఇది చరిత్రలో నుంచి నేను చెప్తున్నాను బైబిల్ చరిత్రలో నుండి బైబిల్ వాక్యం తెలిసిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రుల ప్రోద్భలం వల్ల లేకపోతే ఇంకా ఏదో సిచ్యువేషన్ వల్ల సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల ఒక అతన్ని వివాహం చేసుకుంటుంది అతను ఎవరంటే అతను ఏ పట్టణానికి చెందినవాడంటే అన్య సాంప్రదాయాలు లోకపోకడలు భయంకరమైన విగ్రహారాధన ఎంతో ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని లోకాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పట్టణంలో పుట్టినవాడు ఆ భర్త అయితే ఇద్దరికి వివాహమైంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి విశ్వాస జీవితంలో ఉన్న మీరు పరిస్థితి ఎలా ఉంటుంది ఆమె విశ్వాసంలో కొనసాగుతుంది దేవుని వాక్యం తెలిసి అయితే ఈ భర్తకు దేవుని వాక్యం తెలీదు దేవుని వాక్యంలో ఎలా ఎదగాలో కూడా అతనికి తెలియదు చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు సో ఈమె బిడ్డ దేవుడు ఎప్పుడు ఇచ్చాడో ఎన్ని సంవత్సరాలు గ్యాప్లు ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చారండి ఆ ప్రసవ వేదన నొప్పులు తర్వాత ఆ బంగారం అగ్నిలో కాల్తే ఎలా ఉంటుందో అలాంటి స్థితిలోనికి ఆమెను తీసుకొచ్చేసారు దేవుడు సో ఇప్పుడు ఆ బిడ్డను ఎలా పెంచిందో ఎటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు కూడా ఆమె వచ్చిందో మనం చూడగలిగితే దినవృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ముందు ఒక చరిత్ర చూద్దామండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం నా తండ్రి అయిన దావీదు నియమించి యూదాదేశములోను ఎరుషలేములోను నా ఎందు ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారముతోనూ వెండితోను ఇత్తడితో ఇనుముతోనూ ఊదానూలుతో నీలి నీలినూలుతోనూ చే పనియు అన్ని విధముల చక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞ గల మనుషుని నా ఎద్దకు పంపించు అని సొలమాన్ అడుగుతున్నారు సొలమాన్ అడుగుతున్నారు ఇక్కడ యాక్చువల్గా సిచ్యు సిచ్యువేషన్ ఏంటంటే సెలో మన గారు ఒక పెద్ద మందిరాన్ని కట్టాలనుకున్నారు ఆ విషయం అందరికీ తెలుసు కదండి సో మందిరం పని అంటే మామూలుగా ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఈ సెమినార్ పని అంటే ఏదో కుర్చీలు సర్దేయడం కాదు కదా చాలా పని ఉంటుంది కదా చాలా అవసరాలు ఉంటాయి ఎన్నో మొక్కలు తీసుకొచ్చి పేర్చి పెట్టారు ఇక్కడ లైటింగ్ సిస్టము కరెంట్ సిస్టము జనరేటర్ పనులు తర్వాత భోజనాలు ఇలా చాలా చాలా ఉంటాయి అలాగే మందిరం నిర్మాణానికి కూడా కొన్ని సరుకులు అవసరమయ్యాయి అందులో ఒక ముఖ్యమైన సరుకు ఏంటంటే కలప చెట్లు కావాలి చెక్కలు కావాలి సో ఈయన ఏం చేశారంటే తూరు దేశంలో తూరు పట్టణంలో ఉన్న హీరాము అనే రాజుకు ఒక లేఖ రాస్తున్నాడు అండి సమూయలి క్షమించండి సొలోమన్ ఒక లేఖ రాస్తున్నాడు ఆ లేఖలో ప్రస్తావించడం ఏమనంటే మాకు లెబనోన్ పర్వతంలో చాలా కలప ఉంది కదా చాలా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు మాకు కావాలి ఆ కలప మాకు కావాలి మాకు పంపించండి అని చెబుతూ ఏడవ వచనంలోనే ఏడవ వచనంలోనే మనం చదువుకున్నాం ఇప్పటి ఒక వ్యక్తి కావాలి నా తండ్రి అనే దావితో నియమించి యుధాదేశంలోను యర్షులేములోను నా యుద్ధం ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయం చేయడానికి ఆల్రెడీ నా దగ్గర ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరు కావాలంటే బంగారం వెండి ఇత్తడి ఇనుము ఊదానూలు ఎర్రనూలు నీలినూలు ఇవన్నిటితోనూ పనిచేసేవాడు ఒక మనుష్యుడు నాకు కావాలి ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారండి అడుగుతున్నాడు నాకు ఒక మనుష్యుడు కావాలి ఇది సొలోమోను మైండ్లో నుండి వచ్చిన ఆలోచన కాదా అనేది ఒకసారి తీక్షణంగా మనం ఆలోచించగలిగితే ఈ క్వశ్చన్ సొలోమాను గారి మైండ్లో నుండి వచ్చిందా లేదా ఆల్రెడీ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారుగా మళ్ళీ మరి నాకు ఒక మనుష్యుడు కావాలని ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ ప్రియులరా ఈ మాటలు ఎలా చదివితే అర్థం కాదండి ఒక డిఫరెంట్ కోణంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఒక సరికొత్త కోణంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఒకసారి పన్నెండవ వచనం చూద్దాం పన్నెండవ వచనం యహోవ ఘనత కొరకు ఒక మందిరమును రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావిదునకు దయచేసిన భూమి సృష్టికర్త అయిన ఇస్రాయల్ దేవుడైన యహో వస్తుతి నందును గాక తెలివియో వివేచనగల హూరాము అనున్న ఒక చురుకైన పనివాడు నేను నీ వద్దకు పంపుచున్నాను ఎవరట అతను చురుకైన పనివాడు అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడండి ఏమైనా తెలుసా ఇదే సందర్భం మళ్ళీ మనకి రాజుల గ్రంథం ఈ పేజ్ ఇక్కడే ఉంచి మొదటి రాజుల గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయండి ఏడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ హీరాముని పిలిపించి ఇతడు నఫ్తాలి గోత్రపు వి అక్కడ హూరాము అని రాసింది కదా ఇక్కడ హీరాము అని రాసింది యాక్చువల్గా బైబిల్ వెనక్కి వెళ్ళి మనం చూస్తే హబ్లో చూస్తే మనకి హూరాము అని కనిపిస్తుందండి హూరాముని పిలిపించాడట ఇతడు నఫ్తాలి గోత్రపు అండర్లైన్ దట్ వర్డ్ ఎవరు నఫ్తాలి గోత్రమునకు చెందిన ఒక విధవరాలి కుమారుడై ఉండి ఇతను తండ్రి దూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు ఏం కనిపిస్తుంది ఇక్కడ ఒక లైన్ మనకి ఆమె నఫ్తాలీ గోత్రికురాలు నఫ్తాలి గోత్రికురాలంటే ఇటువైపున దాను గోత్రికురాలలో అని ఉంటుంది ఎలా అయినా రాలే కదండి సో ఈమెకి ఏం తెలుసు దేవుని వాక్యం తెలుసు దూరదేశం నుంచి వచ్చింది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చింది మోషే గారి చేతిలోకి అక్కడ నుండి చాలామంది ఇస్రాయిల్కి వచ్చింది సో ఆ నఫ్తాలీ గోత్రము దాను గోత్రికురాలైన ఒక ఆమె ఒక విధవరాలిగా ఉంది ఆ భర్తేమో తూరు సంబంధమైన పట్టణానికి చెందినవాడు సో వారి వైవాహిక జీవితాన్ని ఎలా లింక్ అయిందో మనకు తెలియదు కానీ వారి ఇద్దరు జీవితాలని చూస్తానండి వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందా అండి చెప్పండి ఆధ్యాత్మిక జీవితంలో ఒకళ్ళు వైపు ఒక ఒకవైపు ఉంటే అసలు మనసుతో పని అది ఆధ్యాత్మికత అనేది హృదయంతో పని ఒక ఆలోచనలో గెలిపోతారు ఇంకొకరు ఇంకొక ఆలోచనలో గెలిపోతారు మన మానసిక ప్రశాంతత ఉండదు సో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతుంది నఫ్తాలి విధవరాలు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు ఈమె తన బిడ్డను కనిన తర్వాత ఎలా బిడ్డను పెంచిందో ఈ కింద మాటల్లో ఉన్నాయండి చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలోనే మూడవ లైన్ ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల ఎవరట బుద్ధిమంతుడు ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయి సమస్తమైన మరలా దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలోకి వద్దాము అది అక్కడ అలాగే ఉంచండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవశనం పెన్ పెట్టుకోండి ఇక్కడ ఒక పెన్ అటువైపు ఒక పెన్ పెట్టుకోండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగోచనం సారీ పదమూడవ వచ్చినం తెలివియో వివేచనయో గల హూరాము అని ఒక చురుకైన పని నేను నీ వద్దకు పంపుచున్నాను తెలివి జ్ఞానం పూర్ణ వివేకం కలిగినటువంటి హూరాము ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ అండి ఈ క్యారెక్టర్ని డీప్గా ఆలోచిస్తూ ఉంటే చాలా అద్భుతమైన పాఠాలు మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం తెలుసుకోవచ్చు ఈమె తన బిడ్డను పెంచుతున్నప్పుడు ఒక పక్కన తండ్రి ఎలా ఉంటాడు ఆల్రెడీ ఇందాక నేను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలను అలాగే ఉంటాడు తూరు పట్టణపు వాళ్ళు అంటే ఎలా ఉంటారు అలాగే ఉంటారు ఆధ్యాత్మిక తొండుతు వాళ్ళలో అటువంటి పరిస్థితుల్లో ఈ బిడ్డను ఎలా పెంచుతుందంటే తండ్రి ఒక ఇత్తడి పని చేస్తున్నాడు గమనిస్తుంది సో ఇత్తడి పనిలో పెట్టాలి పిల్లడిని వాక్యం చెప్తుంది ఇత్తడి పనిలో పెడుతుంది ఆ పని నేర్పిస్తుంది చురుకుగా పని చేయిస్తుంది వాక్యం నేర్పిస్తుంది మరలా బంగారపు పని దగ్గర తీసుకెళ్తుంది స్వామివాణిగా పెంచట్లేదు బంగారపు పని నేర్పిస్తుంది మరలా వాక్యం నేర్పిస్తుంది మరలా ఊలు ఉంటుంది కదా ఉదారంగు ఊలు ఎర్రనూలు చెక్కడపు పనులు ఇవన్నీ నేర్పిస్తుంది మళ్ళీ వాక్యం నేర్పిస్తుంది ఆమె ఆలోచన ఏంటో తెలుసా ప్రభువా నేను తెలియక ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో తండ్రి మీ యొక్క వాక్య నాకు తెలుసు ఆ వాక్యం నన్ను లాగుతుంది ఆ వాక్యం నన్ను నలుపుతుంది నా హృదయం పగిలిపోతుంది బిడ్డను ఎలాగైనా మీకోసం పెంచాలనే తపన నాలో అండి ఎంతోమంది ఇస్రాయలీలు నా గోత్రపు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆనాటి కాలంలో ఎహోవా కొరకు మందసాని మందసపు పని చేయడానికి ఎంతోమంది ఇత్తడి పని వారిని నువ్వు వినియోగించుకున్నావు కదా దేవా ఒకవేళ ఇదిగో నేర్పిస్తున్నాను ఇత్తడి పని నా హృదయము మీరు చూస్తున్నారు నా హృదయంలో ఆ స్పందనను మీరు గమనిస్తున్నారు ఇత్తడి పనిని నేర్పిస్తున్నాను ఈ పనికైనా నా కుమారుణ్ణి మీ పనిలో దేవా ఈ పనిలో వాడుకుంటారా తండ్రి బంగారుపు పని చేపిస్తుంది బంగారుపు పనిలో మెలకువలు కల్పిస్తుంది నేర్పిస్తుంది ఆ బంగారుపు పని చేసేటప్పుడు ఆ తల్లి హృదయ స్పందన ఏంటో తెలుసా ప్రవ్వ ఈ బంగారుపు పనిలో నా బిడ్డను పెట్టేశాను ఈ బంగారుపు పని నీ సన్నిధికి ఏదన్నా అవసరమేమో ఈ బిడ్డను వాడుకుంటావా ప్రభా ఇత్తడి పని బంగారపు పని ఇంకా రాళ్లతో చెక్కే పని ఆ రాళ్లలో చెక్కుతున్నప్పుడు ఆ చిన్న బాలుడు ఆ చిన్న పిల్లాడు రాళ్ళని ఏరుకుని ఆ చెక్కుతున్నప్పుడు అప్పుడు అనుకుంటుంది ఈ రాళ్లతో చెక్కే పని నేర్పిస్తున్నాను యహోవ సన్నిధిలో ఇది ఇతను ఏదైనా ఒక పాత్రగా వాడబడతాడేమో ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన ధూపం మాదిరిగా దేవుని సన్నిధికి వెళ్తుంది ఎన్నిటినో నేర్పించింది మెలుకులు నేర్పించింది బుద్ధి నేర్పించింది పూర్ణ వివేకాన్ని నేర్పించింది అన్నిటినీ నేర్పించుకుని ఎదురు చూస్తుంది ప్రవ్వ సంపూర్ణంగా తయారు చేసిందవా ఎంతో సంపూర్ణంగా తయారు చేసి నేను ఈ దేశంలో ఉండిపోయాను తండ్రి నేను ఇప్పుడు విధవరాలని నా భర్త నా భర్తతో నా వివాహ జీవితం అయిన తర్వాత ఆయన దేనికి కలిసి రాళ్ళని నేను ఒంటరిదాన్ని ఒంటరిగా పోరాటం చేస్తున్నాను దేవా ఈ పెట్టును కోసమే పెంచాను తండ్రి ఇత్తడి పని బంగారపు పని ఈ పని ఆ పని లేదా అన్ని పనుల్లోనే ప్రావీణ్యత సంపాదించే విధముగా చెప్పి నేర్పించి బుద్ధిని నేర్పించాను దేవా వివేకాన్ని నేర్పించాను దేవా మీ పనికి వాడుకోండి తండ్రి పూర్ణంగా నేర్పించాను దేవా నా ఎఫర్ట్స్ అన్నింటినీ పెట్టాను ఈ బిడ్డను మీ సన్నిధిలో వాడుకోండి దేవా అని ఆమె ఎన్నిసార్లు నరక వేదన ఆ వేదన దేవుడికి తెలుసండి ఆ స్పందన దేవునికి తెలుసు మనుషులకి అయితే అర్థం కాదు తూరు పట్టణంలో ఉన్నవాడిని ఎవరినో పెళ్ళి చేసుకుందని ఇస్రాయలీలో ఆ కాలంలో ఆమెను నిందించవచ్చు కానీ ఆ హృదయాన్ని ఎవరు చూస్తున్నారు దేవాది దేవుడు అందుకనే సులోమోని గారి కాలంలో చదువుతూ ఉంటేనండి ఆ కింద మాటలు ఒకసారి చూద్దామండి పద్నాలుగో వచనాన్ని చూద్దాం పద్నాలుగో వచనం రెండవ దిన వృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం అతడు దాను వంశపరాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు వారి తండ్రి తూరు సంబంధమైన వాడు అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోనూ రాళ్లతోను మాణులతోనూ ఉదాహులతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు సకల విధముల చక్కడపు పనులు చేస్తాడు మచ్చులు కల్పించుట ఎందున యుక్తి కలిగి నీ పనివానికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకు సహకారీ అయిండి వాటన్నిటికీ హెల్ప్ఫుల్గా ఉండి ఏం చేస్తాడట వాటన్నిటిని నిరూపించటకు తగిన సామర్థ్యం కలిగిన వాడు ఆల్రెడీ దావీదు పెట్టేశాడు పనుల్లో చాలామందిని చాలా ప్రజ్ఞ కలిగిన వాడిని ఎంతోమంది పనిచేస్తున్నారండి ఆ మందిరం దగ్గర ఎంతోమంది ప్రజ్ఞావంతులు జ్ఞానవంతులు ఉపాయశాలు ఆలోచించే నాలెడ్జ్ కలిగిన వాళ్ళు సో వీళ్ళకి పైగా పనిచేయడానికి ఒక్కడు నాకు కావాలి ఆ ఒక్కడెక్కడున్నాడు తెలుసా తూరు పట్టణంలో విధవరాలు పెంచినటువంటి పెంపకంలో ఒక అద్భుతమైన బంగారంలా తేలుతున్నాడు మెరుస్తున్నాడు దేవుని కంటికి ఒక అమూల్యమైన ఆనిమూత్యం అండి ఎవరు ఈ నెఫ్తాలి గోత్రపు విధవరాలు దేవుడు దృష్టిస్తున్నాడు నా నాకు ఆ ఒక్కడు కావాలి తీసుకొచ్చారండి తీసుకొచ్చారు ఆ తల్లి హృదయం ఎంత పొంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మన ప్రార్థన మనం దేవుని కోసం మనల్ని మన పిల్లల్ని పెంచాలని ఆ తపన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే దేవుడు మార్గాలను తెరుస్తాడు జ్ఞాపకం పెట్టుకోండి ఇది వాస్తవం నీ భర్త నీకు కలిసి రాలేదా నీ భార్య నీకు కలిసి రావట్లేదా వైవా వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆధ్యాత్మికతలో నీతో పాటు కలిసి వెళ్ళట్లేదా సో పిల్లల పెంపకం ఎలాగాని బెంగెట్టుకోవద్దు నీకున్నటువంటి టోటల్ ఎఫర్ట్ పెట్టు తూరు పట్టణపు ఆలోచనలు ఈ బిడ్డ మీద ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఎలా కాపాడుకుని వచ్చిందో మరి దేవుడికి తెలియాలండి యహోవా మందిరంలో యహోఓ మందిరంలో పెద్ద పెద్ద స్తంభాలను నిలిపారట ఆ పెద్ద పెద్ద స్తంభాలను చాలా ఎత్తైన స్తంభాలను ఎన్నో అడుగుల స్తంభాలను కట్టడానికి నిర్మించడానికి చెక్కడానికి అదంతా వరుసగా చదివితే చాలా సమయం అయిపోతుంది సో వాటన్నిటిని చెక్కడానికి చిన్న చిన్న దానిమ్మ పండ్ల లాంటి ఆకారాలు సుమారు నాలుగు వందల ఆకారాలను ఏర్పాటు చేసి ఆ పైన ఒక తామర పుష్పం లాంటిది నిర్మించడానికి యహోవా మందిరపు పనిలో ఎవరు వాడబడుతున్నారు ఇప్పుడు పని పనిచేస్తున్నాయండి దేవుడికి హ్యాపీగా ఉంది నా పని కోసం పెంచింది కదా ఇదిగో ఆ పని కోసం ఎదుగుతున్నప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం ఎంత ఆనందం అండి ఆలోచించండి ఇంకా సముద్రాన్ని తయారు చేసేటంటే బాప్తిజ్మానికి సాదృశ్యంగా ఉన్న ఒక సముద్రం పన్నెండు ఎద్దులను తయారు చేశాడు అది మీరు ఇంటర్నెట్లో చూసుకున్న తర్వాత ఆ పన్నెండు ఎద్దులు కూడా తయారు చేసి దాని మీద ఒక నడుము మీద ఒక ఒక సముద్రాన్ని ఏర్పాటు చేసి బాప్తీస్ కార్యక్రమానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన కొత్త నిబంధనలు చాలా ఇంపార్టెంట్ అయిన పాత నిబంధనలు చాలా పవిత్రమైన దాన్ని నిర్మాణాలు నిర్మించుకోవడానికి కూడా ఏం చేస్తున్నారండి ఆ వెళ్ళాలి హురాం ఉండాలి తొట్టెలు ఇంకా చాలా చాలా సందర్భాలు మనకి రాజుల గ్రంథంలో చూస్తే కనిపిస్తాయి బిందెలు తయారు చేశారట సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒంటరి పోరాటం చేస్తుందండి ఒక స్త్రీ అందుకనే ముందు పాట పాడిచ్చా నేను అందుకనే ముందు పాట పాడా అమూల్యమైన ఆనిమూత్యము దూరం నుండి ఆహారం తెచ్చు తెస్తుంది కడుపు నింపుతుంది భోజనం పెడుతుంది నిజంగానే దూరం నుంచి తెచ్చుకుందండి ఆహారం ఎక్కడో ఇస్రాయిల్ దేశం నుంచి హృదయంలో తెచ్చుకున్న ఆహారాన్ని బిడ్డకు పంచింది బిడ్డ విషయంలోనే ఈమె ఇంత తపనబడిపోయిందే బిడ్డ విషయంలోనే భర్తను సరిచేయడానికి చేయడానికి ఇంక నరక యాతను అనుభవించుంటుందో ఒకసారి ఆలోచించండి మరి అతడు సరయ్యాడో లేదో మనకు తెలీదు ప్రిల్లరా ఈ అద్భుతమైన పర్సనాలిటీ మీకు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొక స్త్రీని చూద్దాం త్వర త్వరగా ఇంకొక పాయింట్ మనం చూడగలిగితే మనందరికీ తెలుసు నెంబర్ టూ అని రాసుకోండి ఈ పేరెంటింగ్ ఎవరైతే సింగిల్ పేరెంటింగ్ కలిగి ఉన్నారో వాళ్ళకి ఇంకా మెలకువ ఇంకొక ఇన్స్పిరేషన్ కలిగించి ఇంకొక అద్భుతమైన పాఠం ఈమె కూడా నేను మీకు సరికొత్తగా పరిచయం చేస్తాను ఓకే ఒకసారి మనందరికీ సుపరిచితమై ఎన్నోసార్లు చదివేసుకున్నటువంటి సందర్భం అండి ఒకసారి కొత్త కోణంలో ఆలోచిద్దాం మొదటి సమూలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై సౌరులకు పుట్టిన కుమారులు ఎవరనగా పేర్లు ఏమనగా యొనాతాను ఇష్వి మెల్కీషువ అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏమనగా మేరబు చిన్నదాని పేరు మీకాలు సో ఈ ఐదుగురు పిల్లలు ఉన్నారండి ఎవరికి సౌలురాజుకి ఓకే రాసుకున్నారా పేపర్లో నీట్గా రాసుకోండి సో ఐదుగురు పిల్లలు ఉన్నారు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడికో తెలుసా సౌలు అంటే మనకు తెలుసు యాక్చువల్గా ఇస్రాయలీలు అందరూ కూడా రాజుగా దేవుణ్ణి వద్దనుకుని ఈ సౌలు రాజుని నియమించుకుని పెట్టుకున్నారు అప్పటి నుండి దేవునిలో పెరుగుతున్నాడు అనే ఆలోచన అందరికీ కలుగుతుంది కానీ ఇస్రాయలిడే కానీ ఏ రోజు కూడా దేవుని మాటలకు అనుకూలంగా బ్రతకలేదండి అవమానకరమైనటువంటి బ్రతుకు బ్రతకాడు ఎవరైనా తనకన్నా గొప్పగా ఎదుగుతూ ఉంటే చూడలేని ఓర్వలేని హృదయం కలిగినటువంటి వాడు ఎవరిని చూడలేనటువంటి హృదయం కలిగినటువంటి వాడు రాజ్యం నాకే కావాలి నేనే గొప్ప రాజుగా ఎప్పటికీ ఉండాలి అనుకునేటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఎవరు ఈ సౌలు ప్రిలరా దావితిని ఏమన్నారండి గొల్ల్యాతు ఈ సందర్భం జరిగిన తర్వాత స్త్రీలందరూ ఏమన్నారు దావితిని సౌలు సౌలు వేళకులది దావీదు పదివేల కొలది అనే మాట ఇతనికి ఎందుకో హృదయానికి నచ్చలేదట ఏమరి యుద్ధం చేయడానికి వెళ్ళొచ్చుగా ఎందుకు వెళ్ళలేదు యుద్ధం చేసి ఎంతో సాహసోపేతంగా ఒక చిన్న యవనస్తుడు ఒక బాలుడు వెళ్ళి గొలియాతిని అంతమొందించి తలను ఛేదించి తలతో సహా వచ్చి చూపిస్తూ ఉంటే ఆ విజయాన్ని చూసి ఆనందపడవా అటువంటి కుళ్ళి క్యారెక్టర్గా ఎవరిదంటే సౌలుదండి విషపు చూపు నిలిపిన మాట రాయబడి ఉంటుంది పద్దెనిమిదవ పద్దెనిమిదో అధ్యాయంలో విషపు చూపు నిలిపాడు అప్పటి నుండి ఎన్నోసార్లు దావీదును చంపాలని ఈటలు విసురుతూ బాధ పెడుతూ అవమానిస్తూ అడవులలోనికి ఇంకా అనేక ప్రాంతాలకు అతన్ని వెళ్ళగొట్టి ఎంతోమంది సైన్య బలగాలతో అతన్ని హింసించినటువంటి భయంకరమైన క్యారెక్టర్ కలిగింది ఈ సౌలు క్యారెక్టర్ కానీ ఆ సౌలు జీవితంలో ఒక అద్భుతమైన అమూల్యమైన సపోర్ట్ ఒక అద్భుతమైన అమూల్యమైన పేరింగ్ అతనికి ఉందండి ఒకసారి చూద్దాం అందుకే అంటున్నాను చాలా సరికొత్త కోణము అని సమయాలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యాభై వచ్చిన అండి సౌలు యొక్క భార్య అహీనోయము ఎవరైనా విన్నారండి పేరు లోతుగా ఏ రోజైనా ఆలోచించారా సౌలు భార్య పేరేట అహీనోయము రాసుకోండి పెన్తో అండర్లైన్ చేసుకోండి అహీనోయము అని పేరు ఈమె అహీమయస్సు కుమార్తె సో ఈమె గురించి బైబిల్ గ్రంథంలో ఏముందని అనుకుంటున్నారా ఇదొక్క పేరే కదా ఈమె గురించి ఉంది అవును చాలా మంది తల్లులు మౌనంగానే ఉన్నారు వెనక కనిపించకుండా ఒక నఫ్తాలి గోత్రికరాలు పేరు లేదు కేవలం నఫ్తాలి గోత్రికరాలు కానీ ఆమె ఎంత అద్భుతంగా పిల్లల్ని పెంచిందా మనం చూసాం ఇప్పుడు ఈ అహీనోయము క్యారెక్టర్ కూడా ఒక సైలెంట్ క్యారెక్టర్ అండి సైలెంట్ క్యారెక్టర్ సౌలు క్యారెక్టర్ మనం చూసాము ఈ నోయము క్యారెక్టర్ని కూడా లోతుగా ఆలోచిద్దామండి పద్దెనిమిదవ అధ్యాయంలోనే ప్రారంభం నుండి మీరు చదువుకోండి ఎందుకంటే చాలా సమయం వస్తుంది కాబట్టి నేను కొన్ని విలువైన మాటలు మాత్రమే నేను మీకు చూపిస్తాను పద్దెనిమిదవ అధ్యాయము ప్రారంభవచ్చిన దావీదు సౌలుతో మాట్లాడుట్టు చాలించినప్పుడు యోనాదాను హృదయము దావీదు హృదయంతో ఏమైపోయిందట కలిసిపోయింది ఎందుకు కలిసిపోయిందండి అసలు సౌలు క్యారెక్టర్ ఏంటి బిడ్డ అయిన ఈ క్యారెక్టర్ ఏంటి ఏ రోజైనా ఆలోచించారా కలిసిపోయిందంట హృదయం తావితో హృదయముతో కలిసిపోయింది ఎందుకు కలిసిపోయిందంటే ఒక ఒకరోజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి తండ్రితో చెప్పకుండా ఆ పనివాణ్ణి తీసుకుని వెళ్ళి ఆ వెనక బాణాలు మోసి ఆ అతన్ని తీసుకుని వెళ్ళి ఆ వాళ్లతో యుద్ధం చేస్తారు ఆ సందర్భం కూడా మొదటి సమయాలు గ్రంథంలో మనకి రాయబడింది పద్నాలుగో అధ్యాయం అనుకుంటాను వెనక్కి చూస్తే మనకి ఆ సందర్భంగా అనిపిస్తుంది అండి పదిహేను వచ్చినం పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినం యోనాతానును అతని ఆయుధములు మోయివాడును చేసిన మొదటి వదయందు దాదాపు ఇరవై మంది పడింది ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము పొలము నేలలో పొడుగున దండులోని పొలములోని జనులందరిలోనూ మహాభైకంపము కలిగెను దండు కావలి వారును దోపిడి భీతి నొందిరి నేల ఎదిరేను వారు ఈ భయము దైవికమందే అని భావించారట ఈ సందర్భంలో యోనాతాను ఏమనుకుని వెళ్తాడో తెలుసా అని ఫిలిస్తీన్ల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఎక్కువ మంది జనసమూహమా ఒక్కడా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వెళ్తున్నాడు వెళ్ళి ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తూ అనుకుంటున్నాడు సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ని చంపడానికి నాకు ధైర్యం ఇవ్వండిదే గొప్ప విశ్వాసంతో వెళ్తున్నానని వెళ్తాడండి ఈ క్యారెక్టర్ మళ్ళీ మనకి ఎవరిలో కనిపిస్తుంది సౌల్లోనా సౌల్లోనా చెప్పండి సౌల్లో కనిపిస్తుందా దావీదులో కనిపిస్తుందా దావీదులో సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు జీవము కలిగిన దేవుణ్ణి అవమానించడానికి అని సో ఏ సందర్భం అసలు ఇతనికి ఈ క్వాలిటీ ఎలా వచ్చింది అని ఆలోచించండి సౌలు నుండి అయితే రాలే మరి ఎవరి నుంచి వచ్చి ఉండాలి సౌలు నుండి తండ్రి నుంచి అయితే రాలే మరి ఎవరి నుంచి వచ్చి ఉండాలి చెప్పండి గట్టిగా తల్లి నుండి అహీనోయము నుండి వచ్చుండాలి ఈ సందర్భాలు ఇంకా చదువుకుంటూ వెళ్తే జోనాథాను ఒకనొక సందర్భంలో గారు వస్తారు ఎందుకంటే అప్పటికే చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు సౌ సౌలు విషయంలో అప్పుడు జోనాథాన్ దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు నాకు మరణానికి ఒక అడుగు దూరం మాత్రమే ఉంది నన్ను చంపేయాలని సౌలు చాలా ప్రయత్నిస్తున్నాడు చాలా విషమ ప్రయత్నాలని చేస్తున్నాడు మీ నాన్న సో నాకు చాలా భయంగా ఉంది చాలా బెంగగా ఉంది చాలా బాధగా ఉంది నేను ఇంకెలాగా చనిపోతానంటే ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తారంటే ఇరవై రెండవ అధ్యాయము మొదటి సమూయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము క్షమించండి ఇరవయో ఇరవయో అధ్యాయము రెండో వచ్చిన సమూయాలు మొదటి గ్రంథము ఇరవయో అధ్యాయము రెండవ వచ్చిన యోనా తాను ఆ మాట నీవెన్నటికి నీ అనవద్దును అనుకోనవద్దు నీవు చావవు నీవు చావవు నువ్వు చావవు దావిదు నువ్వు చావు నా తండ్రిని చంపడు ఎందుకంటే నా తండ్రి చిన్న పని అయినా పెద్ద పని అయినా నాకు చెప్పకుండా చేయడు సో ఇలాగా బాధపడుతూ ఉన్నాడు దావీదు ఎన్నోసార్లు పాజిటివ్ అఫర్మేషన్స్ అండి ఇరవై అధ్యాయం అంతా చదువుకొని మనం వెళ్తూ ఉంటే వచనంలో కూడా పొలంలోనికి తీసుకుని వెళ్తారట దావిదిని నాతో పాటు రా దావిదు నువ్వు బెంగబెట్టుకోవద్దు నువ్వు బాధపడద్దు ఎందుకంటే నువ్వు ఇష్ట్రాయీళ్లకు ఒక రాజుగా ఉంటావు నీ దేవుడు అభిషేకించాడు కదా నేను ఆశీర్వదించాడు కదా సో నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నేనైనా చనిపోతాను కానీ నీకు ఏమి కాదు ఏమి కాదు సౌలు ఎంత క్రియల్ మెంటాలిటీ కలిగిన వాడు అంటేనండి పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినా మనం చూస్తే పంతొమ్మిదో అధ్యాయం ముప్పయో వచ్చినా మనం చూస్తే ఈ తాను దావీదికి హెల్ప్ఫుల్గా ఉన్నాడని అర్థమవుతుందనమాట అప్పుడు సౌలు ఏం చేస్తాడో చూడండి సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ముప్పై వచ్చినం సమయాలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై వచ్చినం సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడక నీకు నువ్వు నీ తల్లి మానమునకు నువ్వు సిగ్గు కలుగునట్టుగా నీవు ఎస్ష కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలియదా అతన్ని నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు కాబట్టి నీకు రాజ్యం రాదా ఆ విషయం నీకు అర్థం కావట్లేదని తల్లిని దిడుతున్నాడు అండి భార్యని దిడుతున్నాడు అవమానిస్తున్నాడు ఈరోజు చాలామంది యవనస్తులు చాలామంది ఈ లోకంలో బ్రతికేవాళ్ళు నీ అని మొదలుపెట్టే ఒక బూతు మాట మాట్లాడి తల్లి అంటారండి ఏం తెలుసు అండి తల్లి ఎంతగా ప్రసవ వేదన పడి పిల్లల్ని పెంచుకొని వస్తుందో ఏం తెలుసు వీళ్ళకి దేవుడు వాళ్ళకి దూషణ పాలే చేస్తాడు తప్ప ఆశీర్వదించడు ఈ సౌలు చూడండి ఎంత భయంకరమైన క్యారెక్టరు భార్య గురించి కొడుకు దగ్గరే తిట్టేస్తున్నారంటే భార్యను ఎన్నిసార్లు తిట్టేస్తుంటాడో కదా భార్యను ఎన్నిసార్లు అవమానించుంటాడో కదా అక్కడ యోనాతా లేదు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ భోజనం చేయడానికి కనీసం సెన్స్ పనిచేస్తుందా పనిచేయట్లే అవమానిస్తున్నాడు బాధపడుతున్నాడు అప్పుడు యోనాతను అక్కడి నుంచి దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోయాడండి భోజనం కూడా చేయలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి అదే ఇరవయో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా ఒకసారి చూద్దాం వాడు వెళ్ళిపోయిన వెంటనే దావిదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారము ఎవరికి చేశాడు యోనాతానికండి ఆయన రాజు క్రింద పనిచేసే అంటే రాజు కింద ఉన్న కుమారుడే యోనాతాను కానీ హృదయంలో ఆ అక్షయాలంకరణ ఉంది చూసారా ఉన్నాయి చూసారా ఆ సాష్టాంగ నమస్కారం మూడుసార్లు చేశాడంట మనం ఎంతో గొప్పగా చదువుకుంటున్నటువంటి దావిదు చరిత్ర యోనాతానికి సాష్టాంగ నమస్కారం చేసి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు చాలాసార్లు నువ్వు చావు నువ్వు చావు నువ్వు బతుకుతావు నువ్వు బతుకుతావు ఇంకా ఆఖరి సారండి ఒకసారి యోనాతాను దావిదు కలుసుకుంటారండి ఆ సందర్భం చూద్దాం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము మొదటి సమయాల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల ఎందును జీఫు అన అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయి సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదట సౌలు వెతుకుతున్నాడు జీఫు అరణ్యంలో దావిదున్నాడు సౌలు వెతుకుతున్నాడు ఒక పక్క ఎంత ట్రై చేసినా దొరకట్లేదట పదిహేను వచ్చినం తన ప్రాణము తీయుటకే సౌలు బయలుదేరనని తెలుసుకొని అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావిదునకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు నా తండ్రి చేతికి నువ్వు చిక్కవు దావి బెంగ పెట్టుకోవద్దు భయపడొద్దు బెదిరిపోవద్దు నువ్వు ఎక్కడికో వెళ్ళి తాక్కోవద్దు బాధపడొద్దు కన్నీరు కార్చొద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకని కింద మాటలు ఉంటాయండి నువ్వు భయపడవద్దు నీ విశ్రాయలులకు రాజు అగుదువు నువ్వు రాజుగా మారిపోబోతున్నావు భవిష్యత్తు తరాలకి నువ్వు బాధపడద్దు నువ్వు బెంగపడద్దు నేను నీకు సహకారిగా ఉంటాను ఇది నా తండ్రి అయిన సౌరు నాకు తెలిసి ఉన్నది నువ్వు రాజు కాబోతున్నావు అని తెలిసింది అందుకని అత్యాగ్రహంగా వచ్చి నిన్ను వెతుక్కుంటున్నాడు అసలు బెంగ పెట్టుకోవద్దు పాజిటివ్ అఫర్మేషన్స్ నేను తోడుగా ఉన్నాను ఈ ఈ సందర్భం యోనాతాను ఎలా చెబుతున్నాడంటే ఆ కింద మాటలండి సౌలునకు నేను అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచేశాడు యోనాథాను కదా సౌలు తర్వాత రాజు సౌలు తర్వాత రాజు యోనాథాన్ అవ్వాలి కదా ఆ రాజ్యం కోసమే ఎంతో ప్రాకులడాడు కదా సౌలు కానీ ఈ యోనాథాన్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలుసా అండి నేను రాజును కా నేను రాజును అవ్వాలి కానీ నేను రాజును అవ్వడం దేవుని చిత్తం కాదు ఈ దావీదు రాజు అవ్వాలనేది దేవుని చిత్తం నువ్వు రాజు అవుతావు నువ్వు ఒక రాజు అవుతావు నేను సహకారం అవుతాను అసలు ఎలా వచ్చాయండి ఈ స్పెషల్ క్వాలిటీస్ దావీదు ప్రతిక్షణం బాధ అనుభవిస్తూ నడుస్తున్నప్పుడు ముందుకి విశ్వాస జీవితంలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఉపద్రవాలు ఎదురవుతున్నప్పుడు నేను నీకున్నానని భుజం తట్టి నిలిచినటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ యోనాథన్ క్యారెక్టర్ సౌలు క్యారెక్టర్ అది కాదు యోనాథన్ ఒక రోజు చనిపోయాండి ఇదే చివరాకరి మాటలు వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మనకి ఇక్కడ కనిపిస్తుంది యోనతాన్ని చనిపోయాడు గిల్బావ పర్వతం దగ్గర అనుకుంటా ఆఖరి అధ్యాయంలో ఉంటది ఆ తర్వాత ఈ విషయం తెలిసినటువంటి దావిదు ఏం చేశాడో తెలుసా అండి రెండవ సమయాలు గ్రంథము అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ సమయాలు గ్రంథము ప్రారంభ అధ్యాయము పదిహేడవ వచ్చినం యోదావారికి అభ్యాసము చేయవలనని దావిదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనతాన్ని గూర్చి ధనుర్గీతం ఒకటి రాశాడట ఆ విలాపాన్ని అనేక మందికి చెప్పి అభ్యాసం యోనా యోనాతాను చనిపోయాడనే విషయం దా తెలిసిన వెంట నా ధనుర్గీతంలో రాసినటువంటి అమూల్యమైన మాటలు ఇరవై ఆరో వచనంలో ఉన్నాయి నా సహోదరుడా నా సహోదరుడా యోనాతానా నువ్వు నాకు అతి మనోహరమై ఉన్నావు నువ్వు నాకు అదో అతి మనోహరమైన వాడవై ఉన్నావు నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహువింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అని చెప్పి మాటలు రాస్తున్నారు నిజమే కదా భార్య అండి మేకాలు ఏ రోజైనా కలిసి వచ్చిందా బాధపడ్డం తప్ప నా స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ చాలా మనోహరమైంది ప్రతి క్షణం నన్ను కాపాడుకుంటూ వచ్చో నన్ను సంరక్షించుకుంటూ వచ్చో ఏమి ఇవ్వగలను నీకు ఒక గొప్ప స్నేహితుడు స్నేహితుల్లో ది బెస్ట్ ఎవరని బైబిల్ మొత్తం అధ్యయనం చేయగలిగితే యేసుక్రీస్తు తర్వాత మనకి అద్భుతంగా కనిపించే ఆ గొప్ప క్యారెక్టర్ ఎవరిదంటే యోనాతానుది అసలు యోనాతానులో ఉన్న ఈ స్పెషల్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి తల్లి అయిన అహీనోయండి అహీనోయం అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా ప్రశాంతతకే అన్నంట బ్రదర్ ఆఫ్ ప్లెజెంట్నెస్ చాలా ప్రశాంతంగా ప్రశాంతతనిచ్చేది దేవునికి అలాగే ఎవరిని పెంచింది బిడ్డను పెంచిందండి ఒక ఒంటరిగా ఉంటుంది కదా ఒంటరిగానే కదా పోరాడుతుంది ఒంటరిగానే పోరాడుతుందో ఏమైనా హెల్ప్ చేశాడా ఒంటరిగా పోరాడుతుంది ఆ ఒంటరి పోరాటంలో కూడా బిడ్డను చక్కగా తీర్చిదిద్దుకుందండి దేవుడు దేవుడికి ఘనమైన పాత్రగా ఎవరున్నారు ఈ రెండవ ఆనిముత్యం తన నుంచి వచ్చినటువంటి యో ఇక థర్డ్ పర్సనాలిటీ మనం చూద్దాం ఆఖరిగా ముగించుకుందాం ఆఖరిగా అపోస్త్రుల కార్యాలు పదహారవ అధ్యాయము ప్రారంభం నుండి పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చెను అక్కడ తీమోతి అను ఒక శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి పేరు అతని తండ్రి ఎవరట గ్రీసు దేశస్సుడు తండ్రి ఎవరు గ్రీసు దేశానికి చెందినవాడు వాక్యం తెలిసిన వాడు కాదు కానీ తల్లెవరు విశ్వసించిన ఒక యూదురాలి కుమార్తె సో ఒక విశ్వసించిన ఒక ఆమె సో ఈ రెండో వచనాన్ని మనం చూద్దాం అతడు లుస్త్రలోను ఈకోనియలోనూ ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందడట అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాడు ఎలాంటి పేరు పొందుకున్నాడట తిమోతి ఎలాంటి పేరు పొందుకున్నాడండి మంచి పేరు పొందుకున్నాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంచి పేరు ఈ మంచి పేరు ఆ తిమోతికి రావడానికి గల కారణం పేరులోనే ఉంది విశ్వసించిన యూదురాలు పౌలుతో సమానంగా పౌలుతో పాటు వెనుకనే ఉండి పౌలు తర్వాత తిమోతి గారు అద్భుతంగా మనకు కనిపిస్తున్న రెండో ప్రయాణాలలో ఇంచుమించుగా రెండు లేఖల ప్రత్యేకంగా పౌలు గారు తిమోతి గారికి రాశారండి అందులో ఒక అద్భుతమైన మాట తిమోతి పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ప్రారంభ ప్రారంభాధ్యాయము ఐదవ వచ్చినాం ఐదవ వచ్చినము ఆరో లైన్ ఆరో లైన్ చదవండి అమ్మా అంటే ఐదవ అధ్యాయంలోనే ఆరవ లైన్ ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించాను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను ఈ పెంపకం ఎవరిది అంటే ఈ తల్లిదండీ అద్భుతంగా పెంచింది ఒంటరిగా ఉన్నానని అందుకనే బాధపడొద్దు మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అన్నీ బిడ్డ మీద పెట్టండి భర్త తోడు రావట్లేదు చెప్తుంటే అరుస్తున్నాడు తిడుతున్నాడు అని చెప్పి అతని మీద నేరాలు మోపకండి మీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గర్భఫలాన్ని మీకు నచ్చిన విధంలో దేవుడికి ఇష్టమైన విధంలో పెంచడం ప్రారంభించండి ఒక అద్భుతమైన తరాలు తయారవుతాయండి గారి ఉపపత్ని అయిన రిస్పా చాలాసార్లు మనం ఆ సందర్భం చూసాం అయితే వాళ్ళు దేవునికి అనుకూలంగా పిల్లల్ని పెంచలేదు ఒకనొక రోజు రిస్పా పిల్లలు చనిపోతారు కారణం ఏంటంటే దైవ విరుద్ధమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఆ పిల్లల్ని పైన కొండ మీద అక్కడ హ్యాంగ్ హ్యాంగ్ అవుట్ చేస్తారనమాట అంటే ఉరేసేస్తారు ఉరేసినప్పుడు రిస్పా ఏం చేస్తుందో తెలుసా అండి ఆ పిల్లల కోసం ఆ మాతృత్వపు ప్రేమ మమకారాన్ని తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ పిల్లల కోసం ఎంతో ఏడుస్తుంది సుమారు ఆ శవాల దగ్గర ఎన్ని రోజులు ఏడ్చిందో తెలుసా కోతకాల ఆరంభము దగ్గర నుండి మొదలై సుమారు ఒక ఆరు నెలల కాలం ఆ శవాల దగ్గర ఉండి అయ్యో నా కుమారులు చనిపోయారని ఎంత ఆవేదనకు గురైందో తెలుసా చాలా ఆవేదన ఆకాశ పక్షులు ఆ శవాల మీదకి రాకుండా భూ మృగములు వాటి మీదకి రాకుండా వాటిని చంపకుండా అలా చూస్తూనే ఉందండి ఆ హృదయం ఎంత బాధ ఎంత బాధకరమైనటువంటి సిచ్యువేషన్ అది శవాలు అయిపోయిన తర్వాత అలాగే ఉంటాయో చెప్పండి చర్మం ఒక్కొక్కటి ముక్కు ముక్కలు ముక్కు ముక్కలు కింద నేల రాలిపోతుంటే భయంకరమైన అక్కడ వస్తుంటే ఆ పిల్లలను చూసి చాలా బాధపడిపోతుంది పిల్లరా అప్పుడు పడకూడదండి ప్రసవ వేదన అప్పుడు పడకూడదు అప్పుడు నో యూస్ ప్రత్తికుంటుండగానే పిల్లల్ని గొప్పగా దేవుని కోసం పెంచాలి సామెత్ర గ్రంథంలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే మంచివాడు తన పిల్లల్ని ఎలా చేస్తాడట ఆస్తికర్తలను చేయను ఈ లోక సంబంధమైన ఆస్త సౌలు ఈ లోక సంబంధమైన ఆస్తిలో భాగం ఇవ్వాలనుకున్నాడు కుమారుడికి కానీ అతని భార్య అమూల్యమైన ఆనిమత్యం ఎలా ప్రిపేర్ చేసిందండి కొడుకుని ఈ లోకం కాదయ్యా దేవుని రాజ్యం కోసం గొప్పగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ కావాలన్నట్టుగా పెంచింది అందుకనే అది అసలైనటువంటి ఆస్తి అటువంటి ఆస్తి మన పిల్లలకు మనం ఇవ్వాలి కాబట్టి ఒంటరిగా పోరాటం చేయాలన్నా చెయ్యండి సాహసం చేయండి ముందుకెళ్ళండి ఒక అద్భుతమైన తరం మీ చేతుల మీదుగా ముందుకెళ్తుంది దేవుని కోసం పనిచేసే గొప్ప అంబుల పొదిలో బాణాలుగా మీ పిల్లలు మన పిల్లలందరూ ఉండబోతున్నారు అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన పాఠం మీ ఆధ్యాత్మిక జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన ఒక ప్రార్థన ప్రార్థనాపూర్వకంగా దీన్ని ముగించుకుందాము అత్యంత ప్రేమామయడుగు మా ప్రియపరలోకపుతండి మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది నామమ్మనకు దేవా ఇంతవరకు కార్యక్రమం ఎలాంటి అంతరాయం కలగకుండా దేవతండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించి ఎన్నో విలువైన పాఠాలు మా అందరికీ నేర్పించిన విధానమును బట్టి మీకు తండ్రి మొదటి వర్తమానం తెలియజేసినటువంటి సహోదరుని కూడా మీరే దీవించండి మరి కుటుంబానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ఈ మాటలు విన్న అనేక మంది హృదయాలకు దేవతండ్రి మీరు బలాన్ని అనుగ్రహించమని ఆధ్యాత్మికతలో ముందుకు నడిపించమని ప్రాధాయపడుతూ తర్వాత జరగబో కార్యక్రమాలన్నింటిలో దేవాతండీ మీ యొక్క కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి